Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ఈనాడు పాపం రాస్తాడు, నిన్న రాస్తాడు కోడికత్తి కేసులో నేరపూరిత కుట్ర లేదు అని. కోడికత్తి కేసు ఏంటి? రామోజీరావు రాయాల్సిన భాష అనేది ఒక పత్రిక కోడికత్తి కేసా? ప్రతిపక్ష నాయకుడి మీద జగన్ మీద హత్యాయత్నం కేసులో కుట్ర లేదని రాస్తారా? ఏం తింటున్నావు అన్నాను, నోటికి ఏం తింటున్నాం? ఇదే ప్రజాస్వామ్యం, ఇదే పత్రికా విలువలు, ఎదటోడికి నీతులు చెప్తున్నా? కోడికత్తి కేసా? మరి ఎన్టీ రామారావు గారి మీద మల్లెలు బాబ్జీ చేసింది ఏంటి? నిమ్మకాయల కత్తి కేసుగా మీరు నిమ్మకాయల కత్తి కేసు అని ఎందుకు రాయలేదు? ఎన్టీ రామారావు మీద హత్యాయత్నం, ఓరే ఎన్టీ రామారావు మీద జరిగితే మనోడి మీద జరిగితే ఎన్టీ రామారావు మీద హత్యాయత్నం, జగన్ మీద జరిగితే కోడికత్తి కేసు. ఏంటి మీ పోయే కాలం కాబట్టి మీ అందరికీ కోడికత్తి కేసు ఏంటి? కోడికత్తి కేసా? జగన్పై హత్యాయత్నం కేసా? ఎన్టీ రామారావు మీద జరిగితే ఎన్టీ రామారావు మీద హత్యాయత్నం. ఎక్కడ జరిగిందా అంటే బొట్టం వేలికి నిమ్మకాయలు తుప్పు చాకు ఒకటి నిమ్మకాయలు కత్తి ఒకటి పోచాడంట, అది హత్యాయత్నం. అది కా ఏలి బొట్టం వేలికి ఇంత కట్టు కట్టించారు. ఈనాడులో మామూలుగా వారం రోజులు మొత్తం దాని మీద పుంకాను పుంకాలుగా, ఆహా ఓ రామారావుకి ఎంత, అసలు మొత్తం ఐదు బిందులు రక్తం వెళ్ళిపోయింది. ఆయన మీద హత్యాయత్నం జరిగింది. నిజంగా ఆయన దమ్మున్నోడు కాబట్టి, గుండె ధైర్యం గలవాడు కాబట్టి, మగోడు కాబట్టి అసలు మామూలుగా తమాయించుకున్నాడు, లేకపోతే ఇంకోడైతే చచ్చిపోయాడు. ఇన్ని కథలు రాశారు మీరు అందరం. ఇవాళ కోడికత్తి కేసు ఇది అయిపోయింది, ఈ పాపం అయిపోయింది. ఇవాళ రాస్తారు దాదాపుగా 26 అక్టోబర్ ఏదో అక్టోబర్ మాసంలో జగన్ గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం మర్నాడు ఏం హెడ్డింగ్ పెట్టాడు, ఇవాళ అదే హెడ్డింగ్ వచ్చు. మళ్ళీ అదే బ్లాక్ తీసేసినట్టున్నాడు మొత్తం కాపీ పేస్ట్ కంప్యూటర్లో. ఏంటంటే జగన్ సానుభూతి రావాలనే దాడి చేశా అంట. అతనేమో జైల్లో ఉన్నాడు, ఈ హత్యాయత్నం చేసిన అతను జైల్లో ఉన్నాడు, రాజమండ్రి జైల్లో. రామోజీరావుకి ఫోన్ చేసి మాట్లాడాడు, ఇంటర్వ్యూ ఇచ్చాడు. నిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఇవాళ వేశారు ఇల్లు. ఏం దిక్కుమాలిన బతుకులు రా బాబు మనయ్య, జగన్కు సానుభూతి రావాలనే దాడి చేశా అని చెప్పి జైల్లోంచి వీళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు. 2018 అక్టోబర్ 26 ఆ రోజు దాడి జరిగినటువంటి మరుసటి రోజు పేపర్లో ఏది ఇస్తే అదే తీసి మళ్ళీ వాళ్ళు వచ్చేసి పెద్దగా తాటికాయంత అక్షరాలతో ఇది మన దౌర్భాగ్య స్థితి. ఎందుకా పేపర్ నడుపుతున్నది మనం? ఇది ఈ దౌర్భాగ్య స్థితి అయితే ఇక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని కొంతమంది ఏం చేస్తాం మురుగుతున్నారు. ఆ మురుగే ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఇదంతా కావాలని చేయించుకుంటున్నాడని చెప్పాను. మరి 2003లో చంద్రబాబు మీద జరిగింది అలిపిరిలో ఏంటిది అది? 2003లో చంద్రబాబు మీద జరిగింది ఎన్నికలు కరెక్ట్గా ఎన్నికల ముందే కదా, ఏంటది అది? రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం అంటే ఆ రోజు మీ మీద దాడి జరిగి మీరు శుభ్రంగా లేచి బయటకు వస్తే కారులోంచి ఆయన హుటాహుటిన తిరుపతి వచ్చి మిమ్మల్ని నక్సలైట్లని మీరు చెప్తుంటే మీ డిపార్ట్మెంట్ కానీ ఆ రోజు చెప్తుంటే నక్సలైట్లనే పేరు మీద ఎవరు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి దాడి కిరాతకమైనది, హేయమైనది, అమానవీయమైనది, సిద్ధాంతాలతో విభేదిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలి తప్పితే ఇటువంటి నీచ సంస్కృతి వినడానండి ఎవడైనా సరే ఆఖరికి నక్సలైట్లైన కూడా అని చెప్పని నిరసన తెలియజేసినటువంటి పెద్ద మనిషి. నిజంగా వ్యక్తిత్వం అంటే అది రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగితే కలెక్టర్ కాన్ఫరెన్స్ నుంచి 2 గంటలకు వచ్చి ఏం చెప్తున్నాడు, ఇది వాళ్ళు చేసుకునేదిలే, ఇది పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అతను, వాళ్ళే చూసుకుంటారులే అని చెప్పని నీచంగా మాట్లాడినటువంటి నీచ సంస్కృతి
చంద్రబాబు నాయుడుది అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు కోర్టుకి, ఎన్ఐఏ వాళ్ళని ఏమడిగాడు, అయ్యా ఆ కుర్రోడు ఎవరో నాకు తెలీదు, హై సెక్యూరిటీ జోన్ ఉన్నటువంటి అత్యంత దుర్భేద్యమైనటువంటి పటిష్టమైనటువంటి రక్షణ వలయం మధ్య ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లోపల చాకెట్లా వచ్చింది, కత్తెట్లా వచ్చింది, నా మీద దాడి జరగటానికి ఇవన్నీ ఏంటి? ఆ రోజు ఈ కుర్రాడు ఎవరైతే ఈ హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి హర్షవర్ధన్ అనేటువంటి వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాడు జీతగాడిగా, వారి పాత్ర ఏమన్నా ఉందా, ఇంకెవరి పాత్ర అన్నా ఉందా, అతనికి ఉద్దేశం లేదా నాకేం సంబంధం లేదా అన్నా, అంటే ఇతను నాకేం వేరే ఉద్దేశాలు లేవంటున్నాడు కాబట్టి అసలు దీని కింద ఎవరున్నారు, ఎవరు ఉన్నారో క్షుణ్ణంగా అధ్యయనం చేసి విచారణ చేసి తెలియజేయండి, తరోగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి పిటిషన్ వేశాడు. ఏ హక్కు లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పిటిషన్ వేసే హక్కు లేదా? మరి నేను అంత ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎయిర్పోర్ట్ లోపల ఉంటే, లోపలికి వచ్చి హత్యాయత్నం చేస్తే ఇంత రక్షణ వలయంలో ఈ రకంగా జరిగితే అసలు దీని వెనకాల ఎవరున్నారు పెద్దలు? ఆ కత్తి ఎలా వచ్చింది లోపలికి, ఎయిర్పోర్ట్ లోపలికి, లాంజ్లోకి ఎట్లా వచ్చింది, ఎలా సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది, ఎవరెవరున్నారు దీంట్లో, ఇన్వెస్టిగేషన్ చేయమంటే తప్పు, అది చేయరా అడగరా? మల్లెల బాబ్జీని మనమే మాట్లాడుకున్నాం కాబట్టి పాపం చంపేశాం మల్లెల బాబ్జీని. ఎవరు చంపారు మల్లెల బాబ్జీని ప్రపంచానికి తెలియదా? ఎందుకు చచ్చిపోయాడు మల్లెల బాబ్జీ? వాడు శ్రీనివాసరావు గారు జీవించే ఉన్నాడు కదా. ఇంత ఆ రోజు రామోజీరావు గారు రాస్తాడు ఏంటయ్యా అంటే ఆ రోజు పేపర్లో ఈయనే ఇన్వెస్టిగేషన్ డీజీపీనేమో గంటలో అసలు ఎవరికి సంబంధం లేదు, ఎవరు లేరు దీంట్లో, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పడ్డం డీజీపీ చెబుతాడు సిగ్గుమాలింతనంతో. రామోజీరావు గారు పొద్దున్నే అది రోజు పేపర్లో రాసేస్తాడు ఏంటి, ముంగుడివరంలో ఈనాడు వీలేకరి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశాడంట, ఆ కుర్రోడికి అసలు మీద కేసులు లేవు, నేర చరిత్ర లేదని చెప్పని రాసేస్తాడు ఈనాడు పేపర్లో. ఎప్పుడు? 2018 అత్యాయత్నం జరిగిన మరుసటి రోజు ఈనాడులో రాస్తాడు. ఏం కిరాతకమైన జన్మం అంది అసలు. కనీసం అరే అవతలాయన మీద మనిషి మీద మనకు శత్రువు అయితే అయ్యాడు, హత్యాయత్నం జరిగింది కదా, నిజాయితీగా ఒక వార్త రాద్దామనేటువంటి బుద్ధి లేదు మనకి? ఆ రోజేమో అతను పునీతుడు, అతను శ్రీరామచంద్రుడు, అతను అసలు మీద కేసులు లేవు అతనికి అని చెప్పాను ఆ రోజు రాస్తారు. మర్నాడు వైజాగ్ కమిషనర్ గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అతని మీద 2 కేసులు ఉన్నాయి, ముమ్మిడివరంలో క్రైమ్ రిజిస్టర్ అయి ఉంది, అతను స్వభావరీత్యా దుడుకు స్వభావం లేకపోతే క్రిమినల్ స్వభావం ఉన్నటువంటి రికార్డు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పని విశాఖపట్నం కమిషనర్ గారు 48 గంటల తర్వాత తాపీగా చెప్తాడు. మరి 48 గంటల తర్వాత ఉంటే ఎయిర్పోర్ట్లోకి క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని ఎందుకు రానిచ్చారు? ఆ దొంగ సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారు? ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏ వాళ్ళు చేయరా? అతనికి విశాఖపట్నంలో మాత్రమే కేసులు లేవని చెప్పి తీసుకుంటే దాన్ని ఎయిర్పోర్ట్ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? అతను సొంత ఊరే ఊరు, ఎన్నాళ్ళు ఎక్కడెక్కడ బతికారు? సాధారణంగా మనకి ఎవరికైనా సరే అమెరికా వెళ్ళి ఎవరికి కానీ ఎవరికి కానీ అసలు ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చినా ఒక పోలీస్ రిపోర్ట్ కావాలంటే ఎక్కడెక్కడ ఆఖరికి పాస్పోర్ట్ అప్లై చేసినా కూడా నువ్వు ఎక్కడెక్కడ బతికావు, ఎక్కడెక్కడ చదువుకున్నావు, ఎక్కడెక్కడ తిరిగావు, ప్రతి సంవత్సరం అన్ని జిల్లాల్లో అన్ని ఊర్లలో విచారణ చేసి పోలీసులు ఎంక్వైరీ చేసి ఆ కేసులు ఉన్నాయా లేవా అని చెప్పి మాత్రమే ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే మీకు సర్టిఫికెట్ ఇస్తారు. మరి ముమ్మిడివరం చెందిన వ్యక్తికి విశాఖపట్నం వాళ్ళు కేసులు లేవని ఇస్తే వెంటనే ఎయిర్పోర్ట్లోకి ఎలా తీసుకున్నారు? ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేయదా? ఈ పోలీసులు విశాఖపట్నం పోలీసుల్ని ఎవరు ప్రభావితం చేశారు? ఎయిర్పోర్ట్ అధికారుల్ని ఎవరు ప్రభావితం చేశారు? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయరా ఎన్ఐఏ వాళ్ళు? ఎందుకు బాగా చదువుకుని మంచి మంచి ర్యాంకులు వచ్చేసేసి ఎవరిని ఉద్దరిద్దామని ఎవరిని చంపుదామని
ఈ అధికారులందరూ కూడా దాంట్లో అత్యాయత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యాయత్వం నిజమే, ఎవరూ లేరు. ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడు అయ్యా ఈ దీంట్లో ఎవడన్నా ఉన్నాడేమో అని చెప్పిన అడుక్కోవడం తప్పు అని చెప్పిన అడగటం తప్పు అని చెప్పని ఈ పేపర్లు చెప్పేస్తాయి. తెలుగుదేశం పార్టీ చెబుతుంది అసలు గుండెసూది కూడా రావడానికి అవకాశం లేనటువంటి ఎయిర్పోర్ట్లోకి హత్యాయత్నం చేసేటువంటి కత్తులు ఎలా వచ్చినాయి. తెలుగుదేశం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైతే తెలుగుదేశం పార్టీ అతను ఉద్యోగంలో ఎట్టా పెట్టుకున్నాడు నాకు ముందే తెలుసు అతను జగన్ భక్తుడు అని చెప్పని హర్షవర్ధన్ స్టేట్మెంట్ ఇస్తాడు. మరి ఇది నువ్వేం పచ్చి తెలుగుదేశం రోజు పసుపు రంగులో ములిగి తేలుతూ ఉంటావు హర్షవర్ధన్ అనే అతను జగన్ సానుభూతి పడిన ఉద్యోగం ఎందుకు ఇచ్చావు? ఇవన్నీ అనుమానాలు సందేహాలే కదా.